संगारेड्डी जिल్లాలోని నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన నిజాంపేట్ మండల రెవెన్యూ కార్యాలయానికి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. టిఆర్ఎస్ వచ్చాక అన్ని పనులు చేయకపోవచ్చు, కానీ మెజారిటీ పనులు పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఆపుతున్న సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉండేవని ఆయన ఎద్దేవచ్చేశారు. బీజేపీ ప్రభుత్వం బోర్ బావుల దగ్గర మీటర్లు పెట్టమంటుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా అదే విధంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఏంటిది కేసిఆర్ న్యూట్రిషన్ కిట్? ఇప్పుడు కడుపులకేల్ బిడ్డ బయటకు వచ్చినాక ఇచ్చేదేమో కేసిఆర్ కిట్, కడుపుల బిడ్డ పడంగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్, అది కూడా కొత్తది స్టార్ట్. ఈ నకల్ కొట్టిర్రు, దీన్ని కూడా దేశం మొత్తం అమలు చేస్తుంది. अब कौन किसका नकल मार रहे, किसका काम अच्छा है? अगर से हमारा काम अच्छा नहीं है तो आप लोग नकल क्यों मार रहे हैं? अपना काम अच्छा है, इस वास्ते आप नकल करके पूरा देश में अमल कर रहे, हम भी खुश है. मी नीति आयोग मी केंद्र प्रभुत्वमे मूडो रैंक इच्चिंदी तेलंगाणा. नी उत्तर प्रदेश राष्ट्रम चित्त चिवरी स्थानंलो उंदी, यू आर इन द लास्ट प्लेस. नी सक्कगा चूसुकोनि मात्लाडु, కన్ను సకలేవు గాని ఇక్కడ వచ్చేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఇయాల తెలంగాణ ఒక సంక్షేమ రాష్ట్రంగా, ఇయాల తెలంగాణ ఒక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా జరుగుతా ఉంది. డబ్బులకు ఇబ్బంది అయినా మీ రైతు బంధు ఆపలే, కళ్యాణ లక్ష్మి ఆపలే, కేసీఆర్ కిట్ ఆగలే, రైతు బంధు ఆగలే, రైతులకు ఉచిత కరెంట్ ఆగలే, రైతు బీమా ఆగలే. మొన్న వానకాలం వడ్లు వస్తే మొత్తం వడ్లు పడి నిన్నేయాల మీకు వారం లోపల పైసలు ఇస్తున్నాం. ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా మన ప్రభుత్వం చూసుకుంటుందనే విషయం కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. సో ఇదన్నీ కూడా మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి పిట్లం దావఖాన కూడా తొందరగా పూర్తి చేసి వచ్చే 6 నెలలు